కాపు సంక్షేమ సేన రాష్ట్ర అధ్యక్షుడు హరిరామ జోగయ్యని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చి గంటలు గడుస్తున్నా ఇప్పటి వరకు హెల్త్ బులెటిన్ విడుదల చేయకపోవడంపై జనసేన నేత రెడ్డి అప్పలనాయుడు ఫైర్ అయ్యారు ఏలూరులోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఆయన పరామర్శకు వచ్చిన రెడ్డి అప్పల్నాయుడు పోలీసుల్ని అడ్డుకున్నారు జగ్గయ్య ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రి అధికారులు ఇప్పటి ఎందుకు హెల్త్ బులెటిన్ విడుదల చేయలేదని ఆయన ప్రశ్నించారు జోగయ్యకు జరగరానిదేమైనా జరిగితే రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యత అని అన్నారు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి పరిస్థితిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సాగర్ అందిస్తారు జనసేన సేన రాష్ట్ర అధ్యక్షుడు హరిరామ జోగయ్య దీక్ష భగ్నం చేసి ఏలూరు జిల్లా ఏలూరు కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి మొత్తం కూడా పోలీసుల ఆధీనంలో ఉందనే చెప్పుకోవచ్చు మరోపక్క హరిరామ హరిరామజోగయ్య పరామర్శించడానికి వచ్చే నాయకులను సైతం పోలీసులు అనుమతించలేదు మనతో మాట్లాడడానికి ఏలూరు జనసేన పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జి రెడ్డి అప్పలాడు ఉన్నారు సార్ చెప్పండి పోలీసులు ఎందుకు మిమ్మల్ని అడ్డుకుంటున్నారు ఇప్పుడు అర్రిమజోగే గారు హోమ్ మినిస్టర్గా పనిచేశారు అదేవిధంగా సీనియర్ పార్లమెంట్ సభ్యులు ఆయన వయసు రీత్యా చూసిన ఎనభై పైన ఉన్నటువంటి పరిస్థితి ఆయన కాపు సంక్షేమ సేన అధ్యక్షులుగా ఉంటూ మరి ఈబీసీ రిజర్వేషన్ విషయంలో ఆయన ప్రశ్నిస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఆయన యొక్క భావజలాన్ని ఆయన నిరసనని ప్రభుత్వానికి తెలియజేయడం కోసం ఈరోజు దీక్ష పెడితే మరి ముందుగానే పోలీసు నిర్బంధించి ఆయన్ని ఒక వ్యాన్లో స్ట్రెచ్చర్ పైన ఇరుకైనటువంటి ప్లేస్లో చుట్టూ మరి ఒక సిబ్బంది ఉండి ఇబ్బందుకు గురి చేసి రాత్రి ఒక టీవీ ఛానల్ ద్వారా చూశాను నేను మరి ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో జాయిన్ చేశారు దాదాపు ఇప్పటికి పదకొండు పన్నెండు గంటలు సమయం వస్తూ ఉంది కనీసం ఆయన యొక్క హెల్త్ ఎట్లా ఉంది ఉందనేటువంటి బులెటిన్ కూడా ఇప్పటి వరకు మీడియా ద్వారా కానీ మరి వైద్య సిబ్బంది ద్వారా కానీ ఏమి ద్వారా రిలీజ్ చేయలేదు మరి ఈరోజు మేము ఇక్కడ చూసి ఆయన పలకరించి ఆయన మనోధార్యం ఇవ్వాలి అన్నటువంటి ఆలోచనతో మేము ఇక్కడికి వచ్చినప్పుడు పోలీస్ యంత్రాంగం మాత్రం నిరాకరించి మమ్మల్ని ఎవరిని కూడా లోనకు పంపించట్లేదు దీంట్లో అంతరాయం ఏంటనేది అర్థం కావట్లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమన్నా ఆయన గొంతుకు నొక్కాలని చూస్తుందా ఆయన నిరసన వ్యక్తం చేసేటువంటి హక్కు ఈ రాష్ట్రంలో ఏ ఒక్క పౌరుడికి కూడా లేదని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ యంత్రాంగం ద్వారా మరి యొక్క వారి గొంతుకిని వైద్య వైద్యం అందించకుంటాను వైద్యం చేయకుంటాను వారిని చంపాలని ప్రయత్నం చేస్తుందా ఏంటి అనేది కూడా అర్థం కావట్లేదు ఎందుకంటే లోనకెళ్ళి చూస్తే పరిస్థితి అర్థమయ్యేది కానీ లోనకెళ్ళి చూడనవట్లేదు వారి యొక్క హెల్త్ హెల్త్ కూడా ఇంతవరకు రిలీజ్ చేయలేదు అంటే దీంట్లో అంతరాయం ఏంటనేది అర్థం కావట్లేదు ఏదైనా ఆయనకి ఏదైనా ప్రమాదం జరుగుతుంది ప్రభుత్వం పోలీసు యంత్రాంగం దే బాధ్యత అని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం కాపు సంక్షేమ సేన సభ్యులు ఉన్నారు చెప్పండి మీరు ఏ విధంగా చూస్తారు కాపు సంక్షేమ సేన సభ్యులను కూడా హౌజరెస్ట్ అరెస్ట్ చేశారంటున్నారు ఏంటి పరిస్థితి ఏ విధంగా ఉంది ఇప్పుడు ఇక్కడ ఇది చాలా చింతించాల్సిన విషయం అండి ఎందుకంటే మనం ఇండియాలో బతుకుతున్నామా లేదా ఉగ్రవాదులాగా బతుకుతున్నాం అనేది కూడా అర్థం కావట్లేదు ఏదైతే ఆయన శాంతియుతంగా ఈడబ్ల్యూసి రిజర్వేషన్లో కాపులకు కల్పించాల్సిన ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ గురించి శాంతియుతంగా ఆయన నిరహార్ధ్యక్షేతాన్ని ప్రకటించారు కానీ ఇలాగ ఇంత నిర్బంధించేసి ఒక తీవ్రవాదులు చూసినట్టు హాస్పిటల్ దగ్గర పరిస్థితి కూడా మీరు చూస్తున్నారు ఇంతమంది పోలీసులు పెట్టి ఎంత ప్రహారాలు పెట్టి ఎంత చేయాల్సిన పనే ఉందని ప్రభుత్వాన్ని కూడా కాపు సంక్షేమైన తరపున ప్రశ్నిస్తున్నాము అలాగే జోగయ్య గారికి మరి ఈ వయసులో ఆయన ఎంత ఇబ్బంది పెడుతున్నారు మీరు ఏ ఏ ఉద్దేశంతో ఆయన ఎంత ఇబ్బంది పెట్టి పాలకొల్లు నుంచి ఏలూరు ఎందుకు తీసుకొచ్చారు ఆయన ఏం చేయాలని చెప్పి పాలకొల్లు నుంచి అయింది తీసుకొచ్చారు దీని మీద ఆల్రెడీ చెలో ఏలూరు కూడా కాపు సంక్షేమ తరపున తరఫున పిలుపునివ్వడం జరిగింది మేము ఏది చేసినా శాంతియుతంగానే చేస్తాము కానీ జోగయ్య గారికి ఏదన్నా జరిగితే అది ఈ ప్రభుత్వానిదే బాధ్యత అని చెప్పి కూడా కాపు సంక్షేమ తరఫున హెచ్చరిస్తున్నాం ఇది ఒక తీవ్రవాదిని పరిగణించినట్టుగా వందల సంఖ్యలో పోలీసులు మోహరించి ఒక పెద్ద నాయకుడిని అలా లోపల కూర్చో లోపల పడుకోబెట్టి ఆయన పరిస్థితి ఎలా ఉందో కూడా మనకు తెలియనివ్వట్లేదు ఎంత కనుక్కుందామని దరిదాపుల్లో కూడా రానివ్వట్లేదు మమ్మల్ని ఇది ఏం మాకు అర్థం కావట్లేదు అయితే మొత్తం మీద చూసుకుంటే హర్రామ్ జోగైకి సంబంధించి ఆయన ఎంపీగా పనిచేశారు మంత్రిగా పనిచేశారు కాపు సంక్షేమ సేన రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు ఆయన హెల్త్ బులెటిన్ సుమారుగా ఆయన్ని తీసుకొచ్చి పది గంటలు అయిపోతున్నా కూడా ఇప్పటివరకు ఇటు వైద్యశాఖ అధికారులు జిల్లా ఉన్నతాధికారులు హెల్త్ బులెటిన్ ఎందుకు రిలీజ్ చేయలేదని కాపు సంక్షేమ సేన సభ్యులు ప్రశ్నించే పరిస్థితులు ఉన్నాయి మరోపక్క మద్దతు తెలియజేయడానికి జోగైన పరామర్శించడానికి వచ్చే జనసేన నాయకులను సైతం పోలీసులు అడ్డుకునే పరిస్థితులు ఉన్నాయి కాపు సంక్షేమ సేన సభ్యుల్లోనే ఎక్కడికక్కడ గృహ నిర్బంధాలు కూడా చేస్తున్నారు అయినా కూడా జోగయ్య ఇప్పటివరకు కూడా ఆయన వైద్యానికి నిరాకరిస్తున్నారు ఇప్పటివరకు ఆహారం కూడా తీసుకోలేదు మంచినీరు కూడా తీసుకోలేదు జీవో సిక్స్టీని కొట్టువేసి యాక్ట్ ఫోర్టీన్త్ యాక్ట్ అమలు చేసేదాకా తన దీక్ష కొనసాగుతుందంటూ కూడా హరిరామజాగారి ప్రకటించారు ఏలూరు జిల్లా వ్యాప్తంగా అటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాపు సంక్షేమ సేన సభ్యులు చలో ఏలూరు ప్రకటించారు మరి కాసేపట్లో వారు కే జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి కూడా చేసుకునే పరిస్థితి చేరుకునే పరిస్థితుల నేపథ్యంలో ఏక్షణం జరుగుతున్న ఉత్కంఠ ఏలూరులో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఆసుపత్రి వద్ద ఉందనే చెప్పుకోవచ్చు కెమెరామెన్ దాసుతో సాగర్ ప్రైమ్ నైన్ ఏలూరు నుండి